Hi, welcome to Simply Cook with Roja. South India lo popular sweet badusha manandarki ento ishtamaina tasty sweet ee roju mee munduku testunnanu. Sweet shop lo lage acham juicy ga soft ga tasty ga badusha ela cheskolo chusedama. Mari first oka bowl lo 1 1/2 cup maida pindi teeskoni danlo 1/2 spoon baking soda 1/2 spoon sugar vesi baaga kalapali. Tarvata పావు కప్పు నెయ్యిని కానీ డాల్డాని కానీ బట్టర్ని కానీ వేసుకోవాలి. దాన్ని పిండిలో బాగా కలపాలి. పిండి చేతిలో పట్టుకుంటే ఇలా షేప్ హోల్డ్ చేయాలి. తరువాత పావు కప్పు పెరుగును వేసి కలపాలి. చపాతి పిండిలా గట్టిగా కలపకూడదు. జస్ట్ దాన్ని ఒక ముద్దల దగ్గరకు వచ్చేలా కలపాలి. ఒక పావు కప్పు వాటర్ ని కూడా పోసి కలిపి పిండి ముద్ద పై నుండి అరచేతులతో సాఫ్ట్ గా చేయాలి. గుర్తుంచుకోండి, దాన్ని చపాతి పిండిలా గట్టిగా కలపకూడదు. ఈ పిండిని అరగంట నుండి 1 అవర్ రెస్ట్ చేయాలి. ఇలా ఎక్కువ సేపు రెస్ట్ చేయడం వల్ల పిండి పులిసి చక్కగా బాదుషాలు పొంగుతాయి. ఈ లోపు మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు షుగర్ కి 1/2 కప్ వాటర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యాక కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ బాగా బాయిల్ అయ్యాక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. షుగర్ సిరప్ రెడీ. ఓ 4 చుక్కల నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల షుగర్ సిరప్ క్రిస్టల్ అవదు. నిమ్మరసం ఎక్కువ వేస్తే సిరప్ టేస్ట్ మారుతుంది. ఇప్పుడు డోని ఒకసారి పై నుండి స్మూత్ గా కలుపుకోవాలి. చిన్న పిండి ముద్దను తీసుకొని దాన్ని చూపిస్తున్న విధంగా గట్టిగా రౌండ్ చేసి దాని మధ్యలో ఒక వేలితో హోల్ చేసుకోవాలి. ఇలా అన్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. పాన్ లో ఆయిల్ వేడి చేసుకోవాలి. కొంచెం వేడయ్యాక చేసుకున్న బాదుషాలను ఆయిల్ లో వేసుకోవాలి. ఈ బాదుషాలను సిమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. హీట్ ను లో నుంచి లో మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ 10 టు 12 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ బాదుషాలను కదపకూడదు, కదిపితే అవి విరిగిపోతాయి. తరువాత స్పూన్ తో ఆయిల్ ని అప్పుడప్పుడు కదుపుతూ ఉంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయి. వన్ సైడ్ ఫ్రై అయ్యాక ఫ్లిప్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ వేసేప్పుడు టెంపరేచర్ మళ్ళీ లో వచ్చాకే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక వేడిగా ఉన్న సిరప్ లో 2 సైడ్స్ డిప్ చేసి 5 మినిట్స్ షుగర్ సిరప్ లో ఉంచి వేరే బౌల్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే మన బాదుషా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి.